ఇప్పుడు నేను టేస్ట్ చూస్తానండి ఎలా ఉందో మీ ముందు టేస్ట్ చూస్తాను చాలా బాగుందండి కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ రోజు నేను పంచదార బెల్లం వాడకుండా ఒక హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అది ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డూనండి చాలా సింపుల్ గా ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు ఇది చాలా హెల్తీ పిల్లలకైతే చాలా మంచిది ఎవరైనా తినొచ్చండి పెద్దవారైనా పిల్లలైనా ఎవరైనా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలండి కడాయి అయితే వేడైందండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి 1/2 కప్పు బాదం పప్పుని తీసుకున్నానండి ఇదిగోండి 1/2 కప్పు మీరు మీ దగ్గర ఉన్న గిన్నెలతో ఏ గిన్నెతో అయినా కొలతలు తీసుకోవచ్చు మెజర్మెంట్ కప్స్ లేకపోతే ఇప్పుడు ఈ బాదం పప్పుని నెయ్యిలో వేసి వేయించుకోవాలి బాదం పప్పు వేగుతూ ఉండగా ఏ కప్పు అయితే బాదం పప్పు తీసుకున్నానో అదే కప్పుతో జీడిపప్పు తీసుకున్నానండి వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇవి కూడా బాదం పప్పులో వేసి వేయించుకుందాము జీడిపప్పు కూడా ఇప్పుడు కడాయిలో వేసేసుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు వేగుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పుని కూడా నేను కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసుకున్న ముక్కలను కూడా వీటిలో వేసేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్ గా రోస్ట్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే మొత్తం అన్ని కలిసి ఒకసారి మళ్ళీ వేగుతాయి కదా ఇప్పుడు పిస్తా కూడా వేగుతుంది కదండి దీంట్లో సన్ ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి నేను ఇవి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను వీటిని కూడా వేయించుకుందాము సన్ ఫ్లవర్ సీడ్స్ వేగుతూ ఉండగా పంకిన్ సీడ్స్ వేసుకుందామండి గుమ్మడి గింజలు ఇవి వీటిని కూడా వేయించుకుందాము ఇప్పుడు ఈ వేగుతూ ఉండగా వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందామండి ఇవి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే గుమ్మడి గింజలు అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసాను వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగుతూ ఉండగా ఇప్పుడు దీంట్లోనే అంజీర్ వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయి ఇవి ఒక 4 ఉంటాయండి అంజీర్లు 4 అంజీర్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా వేయించుకుందాము ఇవన్నీ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని అలా రోస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఫ్లేమ్ని మనం మీడియంలో కానీ హైలో కానీ పెడితే కొన్ని కొన్ని మాడిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని వేగుతూ ఉండవు అందుకని చెప్పేసి సిమ్లో పెడితే అన్నీ సమానంగా వేగుతాయి అలాగే బాండీలో అవి వేగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇప్పుడు అవి లేవు నేను వైట్ కిస్మిస్ వేసాను వీటిని కూడా కలిపి వేయించుకుందాము చూసారు కదండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం మనం ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదండి కాజు బాదం తినడం వల్ల హార్ట్కి అయితే చాలా మంచిది అలాగే బాదం పప్పు తినడం వల్ల పిల్లల్లో అయితే మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి బరువు తగ్గాలనుకున్న వారు టైం పాస్ కింద ఎప్పుడైనా మధ్య మధ్యలో సన్ఫ్లవర్ సీడ్ని తీసుకోవచ్చు అలాగే మనం పనిగట్టుకుని ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినాలంటే ఇష్టపడం కదండి ఇలా ఈ విధంగా ఒక లడ్డూలా ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు ఒకటొకటి తీసుకుంటే హెల్త్కి మంచిది మనం ఒక స్వీట్లా తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది ఇలా లడ్డూల కింద ప్రిపేర్ చేసేసుకొని సింపుల్గా ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా స్నాక్స్ కింద పెట్టేసేయచ్చండి ఇవి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేస్తున్నాను ఇది కూడా హెల్త్కి మంచిదండి ఎండు కొబ్బరి పిల్లలకి పెట్టడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు కూడా పోతాయండి ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది దీన్ని ఒకసారి ఇలా వేయించుకుందాము అలాగే దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేస్తున్నానండి గసగసాలను కూడా వేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా ప్లేన్ సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకుందామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగుతూ ఉండగా ఫ్లేవర్ కోసం ఇలాచీలను అయితే దంచుకొని వేసుకుందామండి
నేను 4 ఇలాచీలు తీసుకున్నాను నాకు ఇవి సరిపోతాయి ఈ ఇలాచీ పౌడర్ ని కూడా డ్రై ఫ్రూట్స్ లో వేసేసుకుందాము ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ అన్ని ప్లేట్ లోకి తీసేసుకున్నాను కదండి ఇప్పుడు ఖర్జూరం తీసుకుంటున్నాను ఇది 1/2 కేజీ ఉంటదండి 250 గ్రామ్స్ ఉంటది ఖర్జూరం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఖర్జూరమే నేనైతే దీంట్లో గింజలను తీసేసాను సెపరేట్ చేసి ఈ విధంగా పైన ఉన్న ఈ గుజ్జుని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి అంటే వాటర్ కట్ అయ్యకూడదండి మెత్తగా పేస్ట్ అంటే జస్ట్ ఒక రెండు సార్లు పల్సిస్తే ఇది మెత్తగా అవుతుంది కదా అలా చేసుకోవాలి ఇప్పుడు ఈ కచ్చోరాన్ని మిక్సీ జార్ లో వేసేసి నేను మెత్తగా పేస్ట్ లా చేసుకొని తీసుకొస్తాను ఇగోండి ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా నేను ఇలా మెత్తగా చేశాను ఇప్పుడు దీన్ని నెయ్యిలో వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిని పెట్టి దీంట్లో ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ ఈ నెయ్యిలో ఇప్పుడు ఈ కజ్జోరాన్ని వేయించుకుందామండి ఇలా నెయ్యిలో వేపడం వల్ల ఇది కొంచెం మెత్తగా అవుతుంది అంటే మనకి ఉండ చేసుకోవడానికి వీలుగా ఉంటదండి వేడి తగలడం వల్ల కజ్జోరానికి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కజ్జోరాన్ని ఇలా మెత్తగా చేసుకోవాలండి వేడికి అదే అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ కజ్జూరం వేడిగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకసారి కజ్జూరంలో కలిపేసుకొని ఈ కజ్జూరం అయితే కొంచెం వేడి చల్లారేంత వరకు ఉంచుదాము అంటే మనం చేతితో తాగగలిగే అంత వేడి ఉంటే సరిపోతుందండి అప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి బాగా వస్తుంది నాకైతే స్మెల్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేగాయి కదా నెయ్యిలో నెయ్యి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇలా కలిపేసుకున్నాం కదా చల్లారేంత వరకు ఉంచేసుకుందాము వేడైతే చల్లారిపోయిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకుంటే మనకి ఉండలు బాగా వస్తాయి అన్నాను కదా లైట్గా వేడిగా ఉందంతే ఇప్పుడు ఉండలు ప్రిపేర్ చేసేస్తాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం బాగా కలిసేలాగా చేతితో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది కదండి చేతితో మిక్స్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి చేతితో ఎందుకంటే ఒక పక్కనే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉండిపోతాయి కదా ఇలా అయితే మొత్తం అన్నిటిలో కలుస్తాయి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసాను కదా వీటిని లడ్డూలు కింద చేసేస్తాను మనం ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో తీసుకొని ఇలా ఉండని కొంచెం ముద్దని ఇలా ఉండల కింద చేసేసుకోవడమే చిన్న చిన్నవి అయితే పిల్లలు తినడానికి వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా అనిపించదు అందుకని చూస్తున్నారు కదా నేనైతే ఈ సైజులో చేస్తున్నాను ఇలా మొత్తం ఖర్జూరాన్ని అంతటినీ ఈ విధంగా ఉండల కింద చేసేసుకోవడమే ఇలాగే కాకుండా ఇంకేమన్నా వెరైటీగా చేసుకోవాలంటే బర్ఫీల్లా కూడా అట్లా కట్ చేసుకోవచ్చు రౌండ్గా చేసుకొని కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు అవి వేగిన పప్పులు నోటికి తగిలి డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు హాలిడేస్ కదండి హాలిడేస్లో ఇలాగ స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకుంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేసేయచ్చు రోజుకొకటి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒంటి కింద చేసేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదండి డ్రై ఫ్రూట్ లడ్డూని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశాను అన్నీ నేను కొలతల్లో చూపించాను మీకు మీరు కూడా తప్పకుండా ఇదే కొలతలతో ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను టేస్ట్ చూస్తానండి ఎలా ఉందో మీ ముందే టేస్ట్ చూస్తాను చాలా బాగుందండి ఖర్జూరంలో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ క్రంచీగా తగలడం వల్ల చాలా టేస్ట్గా ఉందండి తినేటప్పుడు మధ్య మధ్యలో
డ్రై ఫ్రూట్స్ తగులుతున్నాయి కదండి, వాటిని నెయ్యిలో వేయించాను కదా, ఆ ఫ్లేవర్తో ఆ టేస్ట్తో చాలా రుచి వచ్చింది. కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.